హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి మన వీడియో ఏంటంటే ముఖ్యంగా మహిళలకు మాత్రమేనండి. మహిళలు కొన్ని ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో అటువంటి వరకు నేను ఒక మంచి అద్భుతమైన వేపాకు తేనె చిట్కా చెప్పబోతున్నాను. ఏంటంటే మహిళలు యూరిన్ ఇన్ఫెక్షన్తో అలాగే దురదలతో బాధపడుతూ ఉంటారు కదా, ప్రైవేట్ ప్లేసెస్లో ఇచ్చింగ్తో బాధపడుతుంటారు. సో అటువంటి వారికి అద్భుతమైన వేపాకు తేనె చిట్కా చెప్పబోతున్నాను. సో మీకు ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీరు ఈ వీడియో ఇంట్రెస్ట్గా మీరు చూడొచ్చు. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో అంతా అర్థమవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి, ఇక్కడ నుంచి మీకు వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది. కొంతమంది స్త్రీలలో అప్పుడప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్లా రావటం, ఆ కింద భాగాల్లో దురద రావటం తరచూ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు కోర్స్ వాడుతూ ఉంటారు, పోతూ ఉంటుంది, తిరిగి మళ్ళీ వస్తూనే ఉంటుంది. చాలామంది స్త్రీలు నీళ్లు తక్కువ తాగటం అలవాటు ఉంటుంది. ఆ నీళ్లు తక్కువ త్రాగటం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, యూరిన్ పోసే మార్గంలో యోని మార్గంలో దురదలు బాగా రావటం తరచూ జరుగుతూ ఉంటుంది. చాలామంది అండి వాటర్ అనేది చాలా తక్కువగా తాగుతారు, కానీ ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది, మన ఫేస్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఏమి రావు, మనకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవండి. వాటర్ అనేది సహజం, అంటే మీరు మ్యాక్సిమం ఎక్కువ తాగేటట్టు ట్రై చేయండి. అలా తాగటం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందిలో అట్లా యోని మార్గంలో వెజినల్ ఏరియా అంతా దురద వస్తూ ఉంటే అటువంటి వాటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మందులు ఉపయోగించకుండా న్యాచురల్గా ఏం చేస్తే దురదలు తగ్గుతాయి అన్న విషయంపై ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా. ముఖ్యంగా ఆ భాగాల్లో క్రిములు శుద్ధి అవ్వటానికి క్లీన్ చేసుకునే ప్రక్రియలో వేపాకును తీసుకుని 2 లీటర్ల నీళ్ళల్లో లేదా 3 లీటర్ల నీళ్ళల్లో వేయండి. అరగంట సేపు ఆ వేపాకుని నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. వేపాకులో ఉండే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అందులో ఆకుల నుంచి మరిగేసరికి నీళ్ళల్లోకి వస్తాయి. బాగా మరిగిన తర్వాత చల్లార్చి గోరువెచ్చగా అయినప్పుడు వడగట్టి ఆ ఆకుపచ్చ నీళ్ళు తీసుకోండి. ఆకుపచ్చ నీళ్ళు తీసుకొని అవి 2-3 రోజులైనా నిల్వ ఉన్నా ఏమీ కాదు. ఒకసారే తయారు చేసుకున్న 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు ఏమీ కాదు, 4-5 రోజులకి సరిపడా మీరు పెట్టుకోవచ్చు. ఒక 5 లీటర్లు కాచి చేసుకున్నారంటే మీకు ఒక 4-5 డేస్ వరకు అవి ఉంటాయి, నిల్వ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒక అత్సమాను చేసుకోవాలి అనుకోకుండా ఒకసారి 5-4 లీటర్స్ చేసేసుకుని పెట్టుకుంటే మీకు 4-5 డేస్ వరకు వస్తాయి. ఆ వేపాకు నీళ్ళని కాస్త మీరు ఇంట్లో ఉపయోగించుకుంటారు కదా, వాష్ చేసుకునే ముందు ఈ నీళ్ళని కాస్త వేడి చేసుకుని గోరువెచ్చగా ఉండేటట్టు, అంటే మనకు కన్వీనియంట్గా మనం స్నానం చేయడానికి ఎంత వేడి ఉంచుతామో అంత వేడిగా ఆ నీళ్ళని తీసుకుని రోజుకి 2-3 సార్లు మామూలు నీళ్ళతో వెజినల్ ఏరియా అంతా మొత్తం యోని మార్గాన్ని కడుక్కునే బదులుగా ఈ వేపాకు నీళ్ళతోనే రోజుకి 3-4 సార్లు కడగటానికి ట్రై చేయండి. మీరు వాష్రూమ్కి వెళ్ళే ముందు ఈ వాటర్ని కొంచెం హీట్ చేసుకుని మనకి అంటే గోరువెచ్చగా మనకు కన్వీనియంట్గా ఉండేటట్టు చూసుకుని నార్మల్ వాటర్ బదులు ఈ వేపాకు నీళ్ళతో మనం వాష్ చేసుకోవటం వల్ల అంతా నీట్గా అవుతుంది. అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ వేపాకులో ఉండే ఆ చేదు ఇరిటేషన్కి ఆ వెజినల్ ఏరియాలో ఉండే బ్యాక్టీరియాలు కానీ అవన్నీ కూడా చాలా బాగా నశిస్తాయి. ఆ భాగంలో దురద తగ్గడానికి వేప నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. అలా క్లీన్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా మంచిది. ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అసలు మీరు అసలు ఎప్పుడు ఊహించరు, ఎన్ని మందులు వాడినా కూడా మీకు రిజల్టు మందులు వాడినప్పుడే ఉండి తర్వాత పోయి ఉండొచ్చు, కానీ ఈ వేప నీళ్ళు కానీ మీరు యూజ్ చేస్తే మీరు లైఫ్లో ఇటువంటి దురదలు అనేవి మీకు రావు. ఒకసారి నన్ను నమ్మి ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఆ రిజల్ట్ కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇంకా దురద సహజంగా తగ్గడానికి లోపల ఏరియాలో మందుల ఇన్ఫెక్షన్ అంతటినీ మనకి తగ్గించడానికి ఒక మంచి ఔషధం తేనె. కానీ ఇటువంటి తేనె అటువంటి ప్లేసెస్లో పనికొస్తుందని ఎవ్వరికీ తెలియదు, కానీ ఏ ఆహారానికి లేనంత పవర్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆ తేనెకే ఉంటుంది. ఇది ఆహారమే కాదు, 1 ఔషధం, మంచి యాంటీ ఫంగల్ ఏజెంట్, యాంటీ బ్యాక్టీరియా ఏజెంట్, యాంటీ వైరల్ ఏజెంట్, అంత మంచి ప్రాపర్టీస్ తేనెలో ఉంటాయి. ఈ తేనెను మనము వేడి చేసిన మార్కెట్లో దొరికే తేనె అయితే ఆ ప్రాపర్టీస్ అన్నీ మిస్ అవుతాయండి. బయట దొరికే తేనెలు మనకి హీట్ చేస్తారు, సో హీట్ చేయటం వల్ల దాంట్లో ఈ ప్రాపర్టీస్ అంతా మిస్ అయిపోతాయి, అందులో క్యాలరీస్ ఉంటాయి.
ఎనర్జీ వస్తుంది కానీ హీట్ చేస్తారు. మార్కెట్లో దొరికే తేనెలన్నీ కూడా అందుచేత వేడి చేసే తేనెకు అవి ఉండవు. ఇప్పుడు మనం వాడే భాష హనీ వేడి చేయకుండా ఉంటుంది. అలాగే మనకు వెస్టేజ్లో కూడా హనీ దొరుకుతుంది, అది కూడా చాలా ప్యూర్ హనీ దొరుకుతుందండి. మీరు అటువంటి హనీ మీరు యూజ్ చేస్తే మీకు ఈ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్కి క్లియర్ చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. నార్మల్ బయట మార్కెట్లో దొరికే వేడి చేసే తేనె అయితే మీకు ఎందుకు అంటే యూజ్ అవ్వదు. ఎండబెట్టిన హనీ అయితే ఒరిజినల్ ప్రాపర్టీస్, మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఉంటాయండి. అలాంటి స్వచ్ఛమైన తేనె మీరు ఎక్కడ అప్లై చేస్తే చాలా మంచిది. ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు అక్కడ దురదలు పుడుతూ ఉన్నా అసౌకర్యంగా ఉంటుంటే కూడా తేనెను ఎట్లా అప్లై చేయాలి అంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. అంటే మీరు వేపాకు నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక ఆ తర్వాత వేళ్ళకి కాస్త తేనె కొంచెం ప్లేట్లోకి తీసుకుని మన 3 వేళ్ళకి తగిలేటట్టు, అంటే 3 వేళ్ళు నిండేటట్టు తేనెని బాగా అయ్యేటట్లు తీసుకుని ఈ వేళని యోని మార్గంలో దురద వచ్చే దగ్గర పూసుకోవాలి. అంటే ఆ తేనె అంతా అక్కడ అప్లై చేయాలి. అసలు తేనె బ్యాక్టీరియాలు చచ్చిపోవడానికి ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ ఏరియాలో కారణమైన ఇన్ఫెక్షన్ క్రిములు అన్నీ కూడా తేనె అప్లై చేసేసరికి చనిపోతాయి. వాటి యొక్క స్ప్రెడ్డింగ్ అనేది కూడా, బ్యాక్టీరియా పెరగటం అనేది అంతా ఆగిపోతుంది. ఆ తేనె రాయటం వల్ల ఎటువంటి స్ప్రెడ్ అవ్వదు, పక్కకి కానీ ఎక్కడికి స్ప్రెడ్ అవ్వదు. బ్యాక్టీరియాలు అన్నీ పెరగటం అనేది ఆగిపోతుంది. తేనె ఇన్ఫెక్షన్ని ఆపుతుంది, క్రిములన్నింటిని చంపేస్తుంది. ఆ సెల్స్ అంతటినీ కూడా నార్మల్ అయ్యేటట్టు హీల్ చేయడానికి ఆ తేనెలో హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అట్లా రోజులో తేనెను 3 సార్లు నైట్ రాసి పడుకోండి. ఉదయం పూట స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆ తేనె రాసుకొని మధ్యాహ్నం ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ తేనె రాసుకుంటే మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది కదా. ఈవినింగ్ మళ్ళీ మీరు బాత్ చేసిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు రాసుకుంటే మీకు మార్నింగ్ మళ్ళీ బాత్ చేసే వరకు మీకు అది ఉంటుంది. సో రోజుకి 3-4 సార్లు రాసుకోవటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇలా ఎవరు చేసి ఉండరు, కానీ చక్కటి మార్పు ఈ తేనె వల్ల వస్తుంది. ఒరిజినల్ తేనె తెప్పించుకొని ఇలా చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు పట్టు తేనె దొరుకుతుంది కదా, మనకు ఊరిలో దొరుకుతుంది. సో అటువంటి తేనె మీరు తెప్పించుకోండి. లేకపోతే వెస్టేజ్లో కూడా మనకి హనీ దొరుకుతుంది, ఆ హనీ తెప్పించుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో మీ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో మీకు నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటా మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ఈ ఇచ్చింగ్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి మంచి అద్భుతం, మంచి ఔషధంగా పనిచేసేది వేపాకు వాటరు అలాగే తేనె అండి. ఒరిజినల్ తేనె తెప్పించుకొని మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఇచ్చింగ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు ఎలా ఉన్నది రిజల్ట్ మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మెడిసిన్స్ వాడి ఉంటారు, ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది కదా, ఓకే మీరందరికీ ఇది వర్క్ అవుతుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నాతో మీరు ఈ విషయం అంతా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని ప్రెస్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.